అధికార పార్టీలో ఉండి ఈ రోజు రాష్ట్రం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు బంద్ కి అధికార పార్టీలో ఉండి మేము కూడా బంద్ కు సిద్ధం అనడం కరెక్ట్ అంటారా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదని ఎట్లంటారు వాళ్ళ ఆకాంక్ష కార్మికుల ఆకాంక్ష మీరు బంద్ చేస్తే సాధించవచ్చా పాదయాత్ర చేస్తే సాధించవచ్చా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా బందులు పాదయాత్రలు ఇవన్నీ చేసి కూడా రాష్ట్రాన్ని సాధించుకుంటే ఆకాంక్షని బలంగా తెలియజేయడం కోసం చేస్తారు అంటే ఈ రోజు బంద్ చేస్తే హైదరాబాద్ సాయంత్రానికి ప్రవేశ

నష్టాలకు ఎందుకు కారణం అవుతా ఉంది కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది దానికి సంబంధించి ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం ఎంత తీసుకెళ్ళింది దానికి సంబంధించి ఎందుకు మిగిలిన స్టీల్ ప్లాంట్లన్నీ ప్రైవేటు స్టీల్ ప్లాంట్లన్నీ ఎందుకు లాభాల బాటలో ఉన్నాయి స్టీల్ ప్లాంట్ కేంద్రం నడుపుతున్నటువంటి ఇదే పరిరక్షణ కమిటీ తెలుగుదేశం పార్టీ కొన్ని రాష్ట్ర విభజించిన తర్వాత నవరత్నాల్లో ఉన్న ఒక కంపెనీ గాని గుర్తించిన తర్వాత ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా గనుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు శేషన్ తీసుకోలేదు పూర్తిగా నష్టాల బాటు పట్టిన తర్వాత పూర్తిగా మూతేసే పరిస్థితి వచ్చిన తర్వాత ఏ ప్రైవేట్ కంపెనీ కొనడానికి కూడా రాకుండా ఉండాల్సిన తర్వాత మాట్లాడాలా ఉంది ఎందుకు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అంత ముందే గన్లు కేటాయించే అంశాలు ప్రజలు గట్టిగా తీసుకురాలాగా ఇప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ కూడా కలిసి ఉన్నారు అందరితో కలిసే ఉన్నారు కదా భారతీయ జనతా పార్టీ అందరూ రామహన్నాయుడు గారు కొంచెం రామోహన్ నాయుడు గారు రెండు వేల సంవత్సరంలో ఆయన పార్లమెంట్లో మాట్లాడారు అంటే రెండు వేల సంవత్సరం నుంచి ఈ రోజు వరకు రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ప్రైవేటీకరణ మీద ఒక ఇష్యూ నడుస్తుంది అంటే అది నష్టాల్లో ఉందా లేదా గనులు కేటాయించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు దాని మీద అంత ఇన్వెస్ట్ చేసి అంటే మూడు వందల కంపెనీలు లాస్ లో ఉంటే విశాఖ స్టీల్ మీద మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి అనుకోవడం అది ఒక రకమైన స్వార్థపూరితం కాదా